నువ్వా చిత్రా నేనే మేంటికి రావాలనుకున్నాను నువ్వే వచ్చేసావు రారా ఏంటి తెల్ల చీర మల్లెపూలు వాలుజడ ముసలిముత్తైదులా తయారైవే ఎక్కడికి బయలుదేరుతున్నావు ఏం లేదు ప్రభు సినిమాకి వెళ్దామంటేను తయారయ్యాను ఆహా అయితే నేను విన్నది నిజమేనన్నమాట ఏం విన్నావు నీకు ప్రభుకి పెళ్ళటగా నిజమేనే ఇన్నాళ్ళకి నా జీవితం ఒక గాడిలో పడబోతుంది గాడిలో కాదు గోతిలో పడబోతుంది చిత్ర కక్కిన కుటి కోసం ఆశపడేవారు చివరికి గోతిలోనో నూతిలోనో పడతారు ప్రభుకి నాకు పెళ్లి జరుగుతుందంటే నువ్వు సంతోషపడతావు అనుకున్నాను దేనికి సంతోషం నువ్వు పొడుస్తున్న వెన్నుపోటుక లేక ఆయన చేస్తున్న నమ్మకదోహానిక చిత్ర నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థమైనట్లేదు ప్రభుతో తెగదంపులు చేసుకున్నావు ఆయనకు విడాకుల పత్రం రాసిచ్చావు ఇప్పుడు ఆయన తోడు లేని ఏకాకి ఆయనకు ఒక ఆడతోడు కావాలి నాకొక మగాడి నీడ కావాలి నీకు నీడ కావాలంటే నా మగడి దొరకడి ఏలే నాతో ఎంత కాలం స్నేహం చేశావు నాకు కన్యం చేయడానికి మరకలు అవుతుంది పాపిచ్చుతానా ప్రభు నాకు రోడ్డు మీద దొరికిన రూపాయి బిళ్ళ కథోడు చెప్పాడు అది నీకు చెప్పాలనుంది చెప్పనా నువ్వే ఆ చెల్లెలు రూపాయి నీ నా కథ చెప్పేదేమిటే గోడి ఏవి ఇష్టపడాడు ఇంతకాలం నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉన్నది ఎందుకేనా మా ఆయన ఎక్కడ పోవాలనా మా ఆయనతో కలిసి సినిమాకి వెళ్తావా సినిమాకి ఓ సిక్కుమానిందానా ఎంతకాలం నీ బుద్ధి ఏమిటో తెలుసుకోలేకపోయానే చంపేస్తాను చంపేస్తావా నన్ను చంపేస్తావా అసలు చావాల్సింది నేను కాదు నువ్వు ఆడదానిగా పుట్టి మొగుణ్ణి దక్కించుకోలేని తెలివి తక్కువ తరానికి నువ్వే ఇంత విషయం ఇంక చావాలి నీ గుండెల్లో తలదాచుకోవాలని ఆశగా వచ్చిన వాణ్ణి అహంకారంతో అహంభావంతో దూరంగా వెళ్ళగొట్టుకున్న నువ్వే ఉరిపోసుకుని చావాలి భర్త మనసును అర్థం చేసుకుని ముసలుకోగలిగిన శాంతం సహనం లేనాడది ఆడదే కాదే ఎందుకే నీకు అహంకారం ఎందుకే నీకు తలబిరుసు ఎందుకే నీకు ఆ పట్టుదల ఏమిటే నీ గొప్ప ఓ దిక్కుమాల నర్సుద్యోగం చేస్తూ ముష్టి 300 రూపాయలు సంపాదిస్తున్నావనా పిచ్చిదానా ఎన్ని చదువులు చదివినా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా దేశాలేలినా ప్రపంచాలు తిరిగినా చివరికి ఆడది బ్రతకాల్సింది మగాడి కిందేనే అతను మోచేతి కింద నీళ్లు తాగాల్సింది ఈ సత్యాన్ని తెలుసుకోలేక ఎంగిలి విస్తరాకలా ఎగిరెగిరి పడ్డావు ఇప్పుడు అనుభవిస్తున్నావు ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధిగా బ్రతకడానికి ప్రయత్నించు వెళ్ళు ఇదిగో ఇంకోసారి నా గడప తొక్కి గొడవ చేసావు ప్రభుతో చెప్పి నీకు బుద్ధి చెప్పించాల్సి ఉంటుంది వెంకటేశ్వర కళ్యాణ మంటపంలో ప్రభాకర్కి సుమిత్రకి పెళ్లి మీరు తప్పకుండా రావాలి ఇద్దరూ మరీ మరీ చెప్పమన్నారు వస్తానండి ఏమిటి అలా చూస్తున్నారు ఓ మొన్న అంతగా ఆవేదన పడిన నేను ఈ కార్డులు పంచుతున్నానేమిట ఆయన సుమిత్రని నా సుమిత్ర నా సుమిత్ర ఇన్నేళ్లకి పెళ్లి కూతురు కాబోతుందండి అఫ్కోర్స్ పెళ్లి కొడుకుని నేను కాకపోవచ్చు ఐ డోంట్ కేర్ చూడండి తన ఆనందమే నా ఆనందం ఈ ప్రపంచంలో సుమిత్రకి నాని చెప్పుకోగలిగిన వాణ్ణి నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పండి అందుకే సుమిత్ర పెళ్లి నా చేతుల మీదుగా నేనే స్వయంగా జరిపిస్తున్నాను తప్పకుండా వస్తారు కదూ వస్తానండి అమ్మా నేను నాన్నగారి పెళ్లికి వెళదాం అనుకుంటున్నాను పెళ్లికి వెళ్తావా ఎవర్ పెళ్ళిరాడు వెళ్ళేది సిగ్గులేదు పెళ్ళి నాకు ఇది విషయం పెట్టి నేను చచ్చిన తర్వాత అచ్చటికి దులిపి పెట్టి నీ కాలు బూడి దాని తర్వాత ఆ బూడిని పొట్లం పెట్టి తీసుకెళ్ళి వాళ్ళ పెళ్లి కాలు కేవరా బానే ఉంది చేతులారా చేసుకుని ఇప్పుడు నన్ను కొడితే లాభం ఏంటి బానే ఉంది చేతులారా చేసుకుని ఇప్పుడు నన్ను కొడితే లాభం ఏంటి బానే ఉంది చేతులారా చేసుకుని ఇప్పుడు నన్ను కొడితే లాభం ఏంటి ఇదంతా చేసింది నాయనమ్మని నా అనుమానం నాయనమ్మ అవునరా నీ నాయనమ్మకి నేను ఇలా బ్రతకడం కూడా ఇష్టం లేదు నేను చస్తే చూసి ఆనందపడదామని చివరి ప్రయత్నం చేస్తోంది కట్టుకున్న పెళ్ళాన్ని నేనుండగా నా మొగుడికి ఇంకో పెళ్లి చేయాలనుకుంటుంది చూస్తాను ఇవాళ ఆ పెళ్లి ఆగనైనా ఆగాలి నేను చావనైనా చావాలి
ఇంట్లో ఒకప్పుడు కోడల పదవి వెలగబెట్టిన వాళ్ళు పరాయి వాళ్ళ నా గేటు కవతలు నిలబడ్డం ఎందుకు ఇంట్లోకే రావచ్చుగా దరిదాపులకు వస్తే కాళ్ళు కొడతానన్నారుగా అందుకే రాలేదు బయటే నిలబడాలనుకున్నప్పుడు అసలు ఈ ఇంటి ఛాయలకు రావడం ఎందుకు గొప్పింటి అత్తగారిని చూద్దామని చింత దచ్చిన పులుపు చావలేదు నడు వంగినా మీ నాలుగు పదులు తగ్గలేదుగా నాలుగేళ్లలో మీ నడుము వంగుతుంది అప్పుడు చూద్దాంలే నీ సంగతి గొప్పింటి అత్తగారిని చూసావుగా ఇక వెళ్ళు నేనే వెళ్ళడానికి రాలేదు ఇవాళ చావా బ్రతుకో తేల్చుకుంటావని వచ్చాను ఏమండి మీకేదో న్యాయంగా ఉందా శర్మంగా ఉందా నేనంటే మీకు పడలేదు సరే పోమో నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను మళ్ళీ నన్ను రచ్చి గెడుస్తారా నా బ్రతుకు నాశనం చేయాలని చూస్తారా అదిగో అదిగో ఆ పొగరే ఆ తల పిలుస్తున్నవే నీ బతుకు నువ్వు ఒక్కడు నాశనం చేసేదేమిటే నీ నోటి పొగరతో నువ్వే నాశనం చేసుకున్నావు ఇన్నేళ్ల తర్వాత కలిసాం పెద్దదాన్ని మంచి చెడ్డ మాట్లాడకుండా పోట్లాడిపోదామని వస్తావా బుద్ధి లేదు అవును నాకు బుద్ధి లేదు నిజమే నాకు బుద్ధి లేదు బుద్ధి లేకే బంగారం లాంటి మొగ్గును దూరం చేసుకున్నారు నా నెత్తి మీద సిరి పెద్ద కూర్చుంది విడాకులు రాసిచ్చాను సరే మీరు పెద్దవారు మీకన్నా బుద్ధి ఉంటారా అదేదో చిన్నది తెలియచేసింది బుద్ధి చెప్పి దాని కాపురం ఎలాగైనా నిలబడదాం లేకుండా నా మొగ్గును నా కాకుండా చేస్తారా ఆయనకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటారా మళ్ళీ పెళ్ళ ఎవరికి మళ్ళీ పెళ్లి క్యూట్ ఉన్నది నాన్నగారికి నాయనమ్మ సుమిత్ర పెద్దమ్మని పెళ్లి చేసుకోబోతున్నాడు ఇదిగో శుభలేఖ ప్రభు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడా నా బిడ్డంత పాడు పని చేస్తున్నాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను చేసినంత చేసి నాటకాలకు నా మీద కష్టం వెళ్ళగొట్టారు ఇంతకాలం సాధించారు ఇప్పుడు ఆయన పెళ్లి చేసి నన్ను పూర్తిగా చెప్పాలనుకుంటున్నారు అలాగే చచ్చిపోతాను ఇంత విషయం అండి చచ్చిపోతాను లేదా నేనే గోత్రంలో నూతనుడు దూకి ఈ ఆవేశమే మన బతుకులు ఇంత దూరం తీసుకొచ్చింది వాణ్ణి మనకు కాకుండా చేసింది ఆరు సంవత్సరాలుగా నీ కోసం కాచుకున్నవాడు ఆరు నెలల్లో తన మనసు విరిగిపోయి ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడంటే వాడి మనసులో నువ్వు ఎంతగా బాధ పెట్టావో గుర్తించావా మళ్ళీ మళ్ళీ నన్ను మాట్లాడి కొలబడుస్తారు నేను తప్పు చేశాను ఒప్పుకున్నాను కదా నా కోసం కాదు వీడి కోసం పెళ్లి ఆఫ్ చేయండి మీకు పుణ్యం ఉంటుందయ్యా హలో సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ శ్రీరామూర్తి గారు బాగున్నారా బాగున్నా ఒరే ప్రభు పాతికేళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న దానివి నన్నెవరైనా తాకినా సహించలేని దానివి ఇప్పుడు పది మంది ముందు నా చెంపలు పగలగొట్టావు తల్లివి నీకు ఆ హక్కున్నా కొడుకుని కారణం అడుగుతున్నాను చెప్పగలవా కారణం కావాలరా నీకు కట్టుకున్న పెళ్ళం వంశాన్ని ధరించే కొడుకు ఉండగా వాళ్ళని కాలని కాలదని మళ్ళీ పెళ్లి చేసుకున్న భ్రష్టుడు వినువు నీకు కారణం కావాలా ఒరే ఈ పాపిష్టి పనిచేసి పెళ్ళాం బిడ్డల్ని మాత్రమే కాదు ఆ నువ్వు దూరం చేసుకున్నది కన్న తల్లిని నాకు కూడా దూరం అయ్యావు ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు పడవే పోదా ఆగండి అన్యాయంగా నన్ను కొట్టింది చాలక నా నెత్తిలో నిందని వేసి నేను చెప్పే సమాధానం వినకుండా వెళ్ళిపోవటం ఏమీ బాగుంటలేదు మీరు కారణం చెప్పకపోయినా పది మందికి తెలిసిన మన కథలో ఏ తప్పు చెయ్యని నేను అకారణంగా నిందితుని కావటం అందరి ముందు ముద్దాయిలా మీ చేతని దెబ్బలు తింటాం చాలా అన్యాయం నా నిజాయితీని రుజువు చేసుకోవటానికి ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా మా గురించి మీ అందరికీ బాగా తెలుసు ఈవిడ మా అమ్మగారు
ప్రాణం ఒక ఎత్తుగా ఇన్నేళ్ళు నన్ను పెంచింది. ఈవిడ నా భార్య, నన్నే తన ప్రాణంగా ప్రేమించింది. కానీ ఇదంతా మా పెళ్ళయ్యేంత వరకే. పెళ్ళయ్యాక వీళ్ళిద్దరూ కలుసుకున్నారు, నా జీవితంలో ఆనందం నశించింది. పాలు నీళ్లుగా కలిసిపోయి మగవాడి జీవితంలో నవ్వులు పూయించవలసిన ఈ ఎత్తా కొడళ్ళు ఉప్పు నిప్పులా పేలిపోయి నా పచ్చని జీవితంలో చండ్ర నిప్పులు చెరిగిపోశారు. ఆ రావణాసుర కాస్తం ఇంకా సెగల పొగలై చెలరేగుతూనే ఉంది. ఆరేళ్లుగా చూసి చూసి విసిగిపోయాను, అలిసిపోయాను. ఈనాడు నా సుఖం నేను చూసుకున్నాను. ఏ తప్ప, వీళ్ళు చేసిన దానికి నా మీద నిందలు వేయటం భావ్యమా? చెప్పండి, మీరే చెప్పండి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి, మీరే తప్పు చేయలేదు. తప్పంతా నాదే, నేనే చేశాను. నా అహంభావాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించేశాను, కానీ మీ ఆనందాన్ని గురించి ఎప్పుడు ఆలోచించలేకపోయాను. నాకు ఈ శాస్తి జరగాల్సిందే. నీకు అదే, మనకి మనలాంటి అక్క కోడళ్ళకి ఇలాంటి శాస్తి జరగాల్సిందే. బాబు, మాకు బాగా బుద్ధి చెప్పావురా, మా కళ్ళు తెరిపించాం. కానీ బాధపడకండి అయ్యా, ఈ సమయంలో మనం బాధపడకూడదు. ఆయన తన సంతోషం కోసం పెళ్లి చేసుకున్నారు. ఆయన సంతోషం కావటం మనకు ఆనందం, మనకి ఇక్కడ స్థానం లేదు. పదండి అత్తయ్యా. వచ్చిన వాళ్ళు ఎలాగో వచ్చారు. నూతన దంపతుల్ని ఆశీర్వదించి మరీ వెళ్ళండి. Mm.